రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. బాహుబలి సినిమా తర్వాత అందాల భామ అనుష్కకి దక్షిణాదిలోనే కాదు మంచి పాపులారిటీ వచ్చింది. ఆమె ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ ఆమెను చూడడానికి ఎగబడుతున్నారు. కానీ రీసెంట్గా తమిళనాడులో అనుష్క శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ సంగతిపై ఇంకా అనుష్క నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఇంతకు అక్కడ అనుష్కకు ఏం జరిగిందంటే, బాహుబలి తర్వాత అనుష్క నటిస్తున్న భాగమతి సినిమా, ఆ సినిమా షూటింగ్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం పొలాచి వెళ్లిన అనుష్క స్థానిక రవాణా శాఖ అధికారులు చుక్కలు చూపించారు. డ్రైవర్ వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో కార్ వ్యాన్ను అధికారులు సీజ్ చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుష్క ప్రయాణిస్తున్న కార్ వ్యాన్ను పరిశీలించగా రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాన్ ఉపయోగిస్తారు. అందుకే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నామని రవాణా శాఖ సిబ్బంది వెల్లడించినట్టు సమాచారం. తనిఖీలో భాగంగా డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేవట. వాటి గురించి ఆరా తీయగా డ్రైవర్ చెప్పిన సమాధానాలు రవాణా శాఖ సిబ్బందికి పలు సందేహాలు తలెత్తాయట. దాంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారట. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి తర్వాత అనుష్క మరోసారి చారిత్రక నేపథ్యమున్న సాగే భాగమతి సినిమాలో నటిస్తుంది. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్ల జమీందార్ ఫేమ్ జి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.